वेलकम बैक टू मई चैनल अंदर एला उजु वीडियो दोंडकाय फ्राई ये विधा चेयालो चूपिद्दाम दानिकि कावाल्सिंदि नेनु इक्कड ओक पाव केजी दोंडकायनि तीसुकोनि शुभ्रंगा वाश चेसुकोनि रेंडु वैपुला मूटकलु तीसुकुन्नानु ఇప్పుడు దొండకాయని మజ్జికి కట్ చేసి ఒక భాగాన్ని 4-5 ముక్కలుగా చేసుకోవాలి పల్చగా అప్పుడే దొండకాయ అనేది త్వరగా వేగుతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇలా కట్ చేసుకున్నాం కదా ఒక బౌల్ తీసుకొని అందులో కట్ చేసి పెట్టుకున్న దొండకాయని వేసుకోవాలి ఇందులో 2 టేబుల్ స్పూన్ల కార్న్ ఫ్లోర్ ఒక 2 స్పూన్ల చెనాపిండి కొద్దిగా కారం జీరా పొడి ధనియా పొడి రుచికి తగ్గ salt ను వేసుకోవాలి 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి కొద్దిగా గరం మసాలాను కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది వేసుకొని మొత్తం శుభ్రంగా మిక్స్ చేసుకోవాలి మొత్తం ఈ పిండిలు మొత్తం కలిసేటట్టు బాగా మిక్స్ చేసుకోవాలి ఒకసారి వాటర్ ఏమీ యూస్ చేయలేదండి నేను వాటర్ వేయవలసిన అవసరం కూడా లేదు ఎందుకంటే దొండకాయ వాటర్ కంటెంట్ కాబట్టి వాటర్ వేయవలసిన అవసరం లేదు మొత్తం బాగా కలిసింది కదా ఇందులో కొద్దిగా ఫుడ్ కలర్ ను వేసుకోవాలి మీకు నచ్చితే వేసుకోండి లేదంటే లేదు పూర్తిగా ఆప్షనల్ మొత్తం ఒకసారి బాగా కలిసేటట్టు కలుపుకొని దొండకాయ ఫ్రైకి రెడీ అయిపోయినట్లే ఇప్పుడు పాన్ పై ఆయిల్ వేసుకొని బాగా వేడి చేసుకోవాలి ఇప్పుడు ముందుగా కలిపి పెట్టుకున్న మిశ్రమాన్ని మొత్తం వేసుకోవాలి కొద్దికొద్దిగా వేసుకోవాలి లేదంటే ఆయిల్ బయటికి పొంగిపోతుంది కాబట్టి నెమ్మదిగా కొద్దికొద్దిగా వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు 5 టు 6 నిమిషస్ వేగనివ్వాలి మీడియం ఫ్లేమ్ లోనే పెట్టి వేగనివ్వాలండి లేదంటే త్వరగా వేగిపోతాయి మధ్యలో దొండకాయ అనేది కుక్ అవదు కాబట్టి ఆయిల్ బాగా వేడేకాక మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని మొత్తం వేపుకోవాలి ఇలా మొత్తం వేసుకున్న తర్వాత ఒక జాలీతో నెమ్మదిగా కలుపుకోవాలి ఇది వేగడానికి ఎక్కువ టైం పట్టదండి ఒక 6 టు 7 నిమిషస్ పడుతుంది ఆల్మోస్ట్ దొండకాయ ఫ్రై రెడీ అయిపోయినట్లే స్టవ్ ఆఫ్ చేసుకొని అందులో కరివేపాకును వేసుకుంటే చాలా బాగుంటుంది కరివేపాకు చాలా క్రిస్పీగా వస్తుంది దొండకాయ తినేటప్పుడు దొండకాయ ఫ్రై తినేటప్పుడు చాలా బాగుంటుంది దీని తీసుకొని ఒక బౌల్ లో వేసుకోవాలి ఇప్పుడు అదే ఆయిల్ లో జాలీలో పల్లీలను కూడా వేసుకొని వేగనివ్వాలి పూర్తిగా చాలా బాగుంటుంది తినేటప్పుడు పల్లీలు కూడా మీకు నచ్చితే పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు నేనైతే ఇక్కడ పచ్చిమిర్చిని ఏం వేసుకోలేదు చాలా బాగుంటుందండి ఫ్రై లంచ్ లోకి బాగుంటుంది అలాగే మామూలుగా స్నాక్స్ కింద తినడానికి కూడా చాలా బాగుంటుంది అంతే దొండకాయ ఫ్రై లో వేసుకోవడమే మొత్తం కరివేపాకు దొండకాయ పల్లీలు కలిసేటట్టు మొత్తం ఒకసారి టాస్ చేసుకోవాలి అంతే కరకరలాడే దొండకాయ ఫ్రై రెడీ అయినట్లే
మీరు కూడా ఒకసారి ఈ ప్రాసెస్లో తయారు చేసి చూడండి, చాలా బాగుంటుంది. లంచ్లోకి అలాగే చిన్నపిల్లల స్నాక్స్ కింద కూడా చాలా ఇష్టపడి తింటారు. ఇంకా మీకు ఏవైనా రెసిపీస్ కావాలంటే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్ బాయ్.